ౌలర్ బౌలర్ దయాల్ పై క్రికెట్ కామెంటేటర్ మురళి కార్తిక్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ జట్టుతో బెంగళూరు జట్టు తలపడుతున్న సమయంలో కామెంటరీ చెప్పిన మురళీ కార్తిక్ యష్ దయాల్ అనుచిత వ్యాఖ్యలు చేస్తాడు ఒకరికి చెత్తగా అనిపించిన వ్యక్తి మరొకరికి నిధిలా మారాడు అంటూ మురళీ కార్తిక్ కామెంట్ చేశాడు రెండు వేల ఇరవై లో జరిగిన ఐపీఎల్ టోర్నీ యష్ దయాల్ పీడకలగా మిగిలింది ఎస్ దయాల్ వేసిన ఓ ఓవర్ లో రింకు సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు బాధి కోల్కతా జట్టుకు విజయం అందించాడు ఆ తర్వాత మ్యాచ్ లో యష్ దయాల్ కు చోటు దక్కలేదు టోర్ని ముగిసే వరకు ఎస్ దయాల్ కు మరో అవకాశం ఇవ్వలేదు గుజరాత్ టైటాన్స్ జట్టు గత ఏడాది జరగడానికి ముందే యష్ దయాల్ ను వదిలిస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన వేలంలో బెంగళూరు జట్టు యష్ దయాల్ నమ్మకం ఉంచింది ఐదు కోట్లకు కొనుగోలు చేసింది జట్టులోకి ఆహ్వానించింది బెంగళూరు జట్టు యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు యష్ దయాల్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ పొదుపుగా బౌలింగ్ చేశాడు బ్యాటర్లను కట్టడి చేశాడు మార్చి ఇరవై ఐదవ తేదీన జరిగిన మ్యాచ్లో మొదటి మూడు ఓవర్లో కేవలం పది పరుగులు మాత్రమే ఇచ్చిన దయాల్ నాలుగవ ఓవర్లో పదమూడు పరుగులు సమర్పించుకున్నాడు నాలుగు ఓవర్లో ఒక వికెట్ పడగొట్టి కేవలం ఇరవై మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు ఈ సమయంలో క్రికెట్ కామెంటేటర్ మురళీ కార్తిక్ అనుచిత వ్యాఖ్యలు చేస్తాడు గుజరాత్ జట్టుకు ట్రాష్ లా అనిపించిన యష్ దయాల్ బెంగళూరు జట్టుకు ట్రైజర్ వలె మారాడని కామెంట్ చేస్తాడు మురళి కార్తిక్ చేసిన ఈ కామెంట్లపై బెంగళూరు అభిమానులు మండిపడుతున్నారు మురళి కార్తిక్ పై దుమ్మెత్తి పోస్తున్నారు మరోవైపు బెంగళూరు ఫ్రాంచైజీ కూడా ఈ కామెంట్స్ పై స్పందించింది ట్విట్టర్ వేదికగా యస్ దయాల్ కు మద్దతుగా నిలిచింది అతను నిజంగా ఒక నిధి వంటి వాడని ట్వీట్ చేసింది సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం